సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకురాగా అక్కడ తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి టిటిడి ఈవో ధర్మారెడ్డి, తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ సెల్లదొరై, శ్రీవిల్లి పుత్తూరు ఆలయ ఈవో ముత్తురాజా, ట్రస్ట్ బోర్డు సభ్యుడు మనోహరన్ కలిసి ఆలయ మాఢవీధుల గుండా మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడ సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడి శ్రీరంగమన్నార్ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి పెరియాళ్వార్ పుష్ప కైంకర్యం చేసేవారని, రంగనాథుడిపై అనన్య భక్తి కలిగిన గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తర్వాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించగా గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భక్తులు భావిస్తారు. శ్రీవల్లి పుత్తూరు నుంచి గోదాదేవి గారి మాలలు, తర్వాత తిలకము, ఇవన్నీ స్వామివారికి గరుడోత్సవం రోజు కంటే ఒక ముందు ఇక్కడ ఇచ్చేటువంటి ఆచారం. ఈరోజు శ్రీవల్లి పుత్తూరు నుంచి అర్చక స్వాములు, తర్వాత తమిళనాడు నుంచి ఆఫీసర్స్, మినిస్టర్స్ వీళ్ళంతా వచ్చి ఈరోజు ఈ సమర్పిస్తూ ఉన్నారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి సాంప్రదాయం. అందువల్ల నేను, తర్వాత పెద్ద జీయం గారు, చిన్న జీయం గారు వీళ్ళంతా కలిసి ఈరోజు రిసీవ్ చేసుకుని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నాం.